రామ్మోహన్ రెడ్డి గారు మీరు ఏమ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ చేయాలనా తెలంగాణ ప్రభుత్వం చేయాలనా అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న టిఆర్ఎస్ ఏ చేయాలి కదా పాలకులు ఎవరు ఉంటే వాళ్ళే కదా చేయాల్సింది రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఫల్యం కాంగ్రెస్ పార్టీది అవుతుంది సక్సెస్ అయినా కాంగ్రెస్ పార్టీది అవుతుంది సో అట్లనే ఈరోజు రాష్ట్రం వెనక్కి పోతుంది అని అంటే నూటికి నూరు పాలు మీ పాల ఎవరైతే పాలకులు ఉన్నారో మీ నాయకత్వాన్ని అంటారు ప్రజలు రామ్మోహన్ రెడ్డి గారు సూటి ప్రశ్న సంయుక్త రాష్ట్రాన్ని మీరు పరిపాలించారు తెలుగుదేశం పార్టీ పరిపాలించింది మీరు ఎక్కడా కూడా మీరు నోటీస్ చేయలేదా అంటే ఎటువంటి డెవలప్మెంట్ ఈ ఎనిమిదేళ్లలో విషమేత డెవలప్మెంట్ జరిగిందనే అంశాన్ని మీరు నోటీస్ చేయలేకపోతున్నారా నేను ఒకటే చెప్తున్నా ఏ అంశాల మీద అయితే కొట్లాడుకున్నామో పాలు తగ్గిందంటేనే పంచాయత్ చేసినటువంటి తెలంగాణ ఈరోజు నిండా మునిగినటువంటి పరిస్థితి ఉంది ప్రజలది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటున్నప్పుడు అప్పుడు ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి అంటే మాకు రావాల్సినటువంటి హక్కుగా ఉండాల్సినటువంటి ఉద్యోగాలు మాకు లేవు ప్రతి ఆఫీస్ లో కూడా సమైక్యవాదులు నిండిపోతున్నారు వాళ్ళు మమ్మల్ని పాలించేది ఏంది అనేటటువంటి ఒక ఆత్మగౌరవ విషయం వచ్చింది సరే భాష సంస్కృతులు అనేది మా సీనన్న ఎంత చెప్పినా కూడా ఒకరు చెప్తే మార్చుకునేది కాదు ఇప్పుడు నా భాష అయినా సీనన్న భాష అయినా ముందు మారిందా లేకపోతే ఇప్పుడు మారుతుందా ఎప్పుడు గదే భాష ఉంటది కదా నేటివ్ కదా అది అంతే కదా సి మదర్ టంగ్ ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి చిన్న సబ్మిషన్ వాసుదేవరావు గారు వాసుదేవ్ గారు మేము నిజంగా ఒక ఆ రోజులలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు అవునన్నా కాదన్నా 2014 పూర్వము అంటే ఉద్యమానికి పూర్వం అయితే ఆంధ్ర భాషను అనుకరించి ఆ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం ఇది నిజం ఎందుకంటే హైదరాబాద్ చుట్టూరా ఉన్న పరిస్థితులలో తెలంగాణ యాసలో మాట్లాడితే వెక్కిరింపుకు గురైనటువంటి పరిస్థితులు ఉండే అది ఎవరు అది అంటే తాత్కాలికంగా సోదరుడు రామ్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకోవాలి మేము కూడా భాషను అనుకరించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళం ఆ ఆ పరిస్థితి నుంచి ఈరోజు మేము తెలంగాణ యాసలో గర్వంగా మాట్లాడే పరిస్థితి అయితే వచ్చింది ఇది ఎవరన్నా ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సింది పుట్టినప్పుడు ఈ నేలకు ఒక ఒక మాండలికం ఉంటుంది ఆ మాండలికంలో మాట్లాడతారు నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ కానీ వాసుదేవ్ గారు ఆ మాండలికాన్ని కూడా విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఉండే రెండో ద్వితీయ శ్రేణి పౌరులుగా మారినటువంటి పరిస్థితి ఉండే భాష మాట్లాడేటువంటి క్రమం రైట్ ఒకసారి రామ్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తారు రామ్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు మనము అంకెల విషయాలు మనం మాట్లాడుకున్నాం అంకెల విషయాలు ఏం లేదనేటటువంటి సంగతి ఎందుకంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసినప్పుడు సబ్జెక్ట్ 1 ఫెయిల్ అది ఇరిగేషన్ తీసుకున్న ఫెయిల్ ఎడ్యుకేషన్ తీసుకున్న ఫెయిల్ మెడికల్ అండ్ హెల్త్ తీసుకున్న ఫెయిల్ డెట్స్ తీసుకున్న ఫెయిల్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ తీసుకున్న ఫెయిల్ లేకపోతే పవర్ సెక్టర్ తీసుకున్న ఫెయిల్ ఇట్లా అన్ని ఫెయిల్ అయినటువంటి టిఆర్ఎస్ ఫెయిల్యూరు ఈరోజు జనాలకి మేము కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కాదు మొన్న ఇప్పుడు ఓరుగల్ల సభలో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి డిక్లరేషన్ రైతులకు సంబంధించి ఏదైతే ఉందో విచ్ ఈస్ గోయింగ్ లైక్ వైరల్ ఈరోజు జనాలలోకి రైతులకు ఏ రైతులకైతే మీరు మంచి జరిగింది అని మరి మీరు అంటున్నారో అదే రైతులు ఈరోజు స్వాగతించి నీరాజనం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రైతుల పక్షాన నిజంగా మీట్ చేస్తే అటు కేంద్ర ప్రభుత్వమా నటివిడి చేయడం కాదు మనుషులను కుతుకవేసి చంపినంత పని చేసేస్తుంది రైతులే కాదు సామాన్యుడు ఎవరైనా కూడా ఈరోజు పైన కూర్చున్నటువంటి ప్రభుత్వం అదొక పనికిమాలిన ప్రభుత్వం అనేది ఎక్నాలెడ్జ్ ఎందుకనంటే అది కనీస నిత్యావసర ధరలను నియంత్రించలేనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వము ఒక ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వము కనీసం ఒక హార్మనీ మెయింటైన్ చేయలేనటువంటి ప్రభుత్వము కొత్త ఆపర్చునిటీ మీకు ఇయ్యా చేత కాదు ఉన్నవి ఊడపిస్తున్నటువంటి పరిస్థితి ఈడ అప్పులను మనం మీద మాట్లాడుతున్నాం అక్కడ కోటి కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి దుస్థితి ఇవన్నీ ఒక పక్క కేంద్రం నుంచి మనకు మద్దతు లేదు పక్క రాష్ట్రం తమిళనాడును చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటండి నరేంద్ర మోడీ సభల నరేంద్ర మోడీ వేదిక మీదనే ఇదే స్టాలిన్ ఎస్ మా తమిళ్ని మేము అనుకరించి ఉంటాము హిందీ మా మీద రుద్దుతే ఒప్పుకోము ఇంకోటి తమిళనాడు ఇంట్రెస్ట్ లోకి వచ్చినప్పుడు ఆ రోజు ఇక్కడ తెలంగాణకు వస్తే ముఖ్యమంత్రి గారు కలవలే సరే తెలంగాణ కళ్ళు మనకు పెట్టింది ఏమి లేదు అనేటటువంటి అంశం పక్కనేస్తే పక్క రాష్ట్రానికి గీడికించి గాలి మోటరెక్కి అడిగిపోయి దిగి ఆయన 33 వేల కోట్ల రూపాయల శంకుస్థాపనలు చేసిండు తెలంగాణకు బీజేపీ ఏం చేసింది సరే అక్కడ నుంచి మనకు అన్యాయం జరుగుతూ ఉంది పోని మనమన్నా ఆత్మగౌరవంతో ఒక శరం లెక్క శరం అంటే మనకు ఒక ఆత్మగౌరవం విషయం తీసుకొని మనం ఈరోజు ప్రౌడ్ మూమెంట్ తీసుకురావాల్సినటువంటి నీ ప్రభుత్వం ఏం చేసింది పోటీ పడి వాళ్ళు ఎట్లా వైఫల్యం అవుతారో నువ్వు అట్లా వైఫల్యం అవుతున్నావు తప్ప ఫలానా ఒక సెక్టార్ లో మేము సక్సెస్ అయినామని ఒకటి చూపించండి అంటున్నాం దిస్ మై స్ట్రైట్ క్వశ్చన్ ఇగో విద్యలో మేము సక్సెస్ అయినాం రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకట్లా మాట్లాడుతున్నారు 4500 పాఠశాలలు మేమేటో తీసేసినాం
ఇక్కడ చూడండి, కొత్త పాఠశాలలు ఎన్ని కట్టడం అని చెప్పండి, ఉంటే చెప్పండి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాన్ని ఈరోజు అంటారు. అరే జిల్లాకో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని 2014 ఎన్నికలలో నీ మేనిఫెస్టోలో చెప్పినావన్నా, అదే 2018లో రిపీట్ కూడా చేసినావు. కానీ కోవిడ్ సమయంలో సంగతి పక్కనేస్తే, కోట్ల రూపాయలు పెట్టి కొని తెచ్చుకున్నటువంటి ఎక్విప్మెంట్ నిరుపయోగంగా పాడైపోయి చెత్తగుప్పల పడేసినటువంటి దుస్థితి, అట్లాంటి అడ్మినిస్ట్రేషన్ మీది పాలన ఎక్కడుంది అంటున్నాము? ఏ అడ్మినిస్ట్రేషన్ అన్న సరిగ్గా పనిచేస్తుందా? ఏ ఒక్క బ్యూరోక్రాట్ అనేది కరప్షన్ లేకుండా ఉన్నారా? పలానా ఆఫీసుకు పోతే ఈరోజు జోబులు దాడిపోయిన పరిస్థితి తెలంగాణలో ఉందా?